హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ గుర్తుంద శీతాకాలం, యాక్టెడ్ బై సత్యదేవ్ గారు, తమన్నా గారు అండ్ మేఘా ఆకాష్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం పడారు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ తీసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకా సినిమా కోసం చెప్పాలంటే ఓకే పర్లేదు అని అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది, బాగా స్లోగా వెళ్తుంది పేస్ మొత్తం. అంటే ఎమోషనల్ సీన్స్ లాస్ట్లో ఉంటాయి, క్లైమాక్స్ ఒక 5 మినిట్స్లో ఉంటాయి, బట్ మిగతా పార్ట్ అంతా కూడా బాగా స్లో అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం లిటరల్లీ 2 కూడా అసలు అంటే మొత్తం ఫన్ యాంగిల్ని మిక్స్ చేశారు. ప్రియదర్శి గారి కామెడీ, అట్ ద సేమ్ టైం సత్యదేవ్ గారు కూడా కొంచెం డిఫరెంట్ లుక్తో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు, అండ్ అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఫస్ట్ హాఫ్లో ఫన్ ఏదైతే ఉందో చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో, అదైతే మాత్రం క్లియర్గా చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ మనకి ఎక్కడ కూడా బోర్ అనిపించదు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఎమోషనల్ సీన్స్ పెట్టారు కొన్ని కొన్ని చోట్ల, అవేమో అంత కనెక్ట్ కాలేదు. అండ్ దాని కారణంగా ఏంటంటే చాలా స్లోగా చాలా బోరింగ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బోర్ ఫీలింగ్ అయితే ఎక్కువే వచ్చింది. అండ్ ఆ తర్వాత క్లైమాక్స్లో మళ్ళీ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా ఇట్స్ లైక్ ఓకే పర్లేదు అని అయితే అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రియదర్శి గారు అయితే మాత్రం చాలా బాగా చేశారు ఆయన. అండ్ సత్యదేవ్ గారు కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల అది కూడా చాలా కొత్తగా చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది ఆయన సైడ్ నుంచి. సో ఆ ఫన్ యాంగిల్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ కోసం చెప్పాలంటే సాంగ్స్ చాలా బాగా అనిపించాయి నాకు. మెయిన్ ప్రతి పాట కూడా బాగానే అనిపించింది, చాలా ఫీల్తో ఉంది పాట అంతా కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని కొన్ని చోట్ల చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా ఆ ఎమోషనల్ సీన్స్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే బాగా ఎలివేట్ చేస్తుంటా సిచ్యువేషన్స్ని. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే అనిపించింది ఆ కొన్ని సీన్స్లో. బట్ కొన్ని కొన్ని సీన్స్లో ఓకే అన్నట్టే ఉంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం పర్లేదు అన్నట్టే ఉంది. కానీ మరీ సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కువ లాగ్ అయిన ఫీలింగ్ అయితే రావడం, కొంచెం బోరింగ్ సిచ్యువేషన్. సో ఓవరాల్గా యాక్టర్స్ అయితే మాత్రం మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. సత్యదేవ్ గారు కానీ, మేఘా ఆకాష్ గారు కానీ, తమన్నా గారు కానీ అందరూ బాగా చేశారు. తమన్నా గారి వెర్షన్ ఏదైతే ఉందో అదే కొంచెం స్లో అయింది. సో అదే సిచ్యువేషన్. ఆ తర్వాత మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు, వాళ్ళ వంతు వాళ్ళైతే బెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా డైరెక్షన్ కూడా బాగానే ఉంది, కాకపోతే కొన్ని కొన్ని చోట్ల ఆ స్క్రీన్ ప్లే కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా ఓకే పర్లేదు అని అయితే అనిపించింది మూవీ. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.